సినీ నటుడు మక్కల్ నీది మయం అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ దేశంలో తొలి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాధురామ్ గాడ్సే అని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని వివాదాస్పద కామెంట్స్ చేశారు కమల్. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరవకుర్చీలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను చెప్పడం లేదని ఎక్కడైనా ఇదే మాట చెబుతానని అన్నారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కమల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పలు పార్టీల నేతలు కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. நிறைய பேர் இருக்கும் இடம் என்பதனால் இதை சொல்லவில்லை. காந்தியார் சிலைக்கு முன்னால் இதை சொன்னேன். சுதந்திர இந்தியாவின் முதல் தீவிரவாதி ஒரு இந்து, அவர் பெயர் நாதுராம் கோட்சே. அங்கு துவங்குகிறது அது. நான் காந்தியின் மானசீக கொள்ளு பேரன். அந்த கொலைக்கு கேள்வி கேட்க வந்திருக்கிறேன் நான் என்று அப்படி நினைத்துக் கொள்ளுங்கள். இது சமரச இந்தியாவாக, சமமான இந்தியாவாக, நான் சொன்னேன் அந்த மூவர்ண கொடியில் மூவர்ணங்களும் அப்படியே இருக்கும் ஒரு இந்தியாவாக இருக்க வேண்டும் என்பதுதான் நல்ல இந்தியர்களின் ஆசை. நான் நல்ல இந்தியன் மார்தட்டி சொல்வேன்.